హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి సోనియా సో బిగ్ బాస్ నుంచి ఆమె బయటకు వచ్చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత అంటే మళ్ళీ కలవడం జరిగిందనమాట చాలామంది అనుకుంటూ ఉన్నారు సోనియా గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు నెగిటివిటీ తట్టుకోలేక వెళ్ళిపోయారా లేకపోతే ఎందుకని వెళ్ళిపోయారు అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో ఫైనలీ నేనైతే సోనియా గారికి మీట్ అవ్వడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అండ్ బిగ్ బాస్ విషయాలు కూడా తెలుసుకుందాం అండ్ ఈ రోజు కూడా మనకి ఆల్రెడీ ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ గురించి కూడా తెలుసు సో వీళ్ళన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ మ్యామ్ హలో అదే స్టార్టింగ్ మీరు బయటకు వచ్చిన తర్వాత మేము అందరం వెయిట్ చేస్తాం ఉన్నాం సోనియా గారితో మాట్లాడాలి ఎలా అయినా అని చెప్పి బట్ మీరు సడన్ గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఏమైంది అసలు ఐ థింక్ లైక్ టూ డేస్ అయితే బ్రేక్ తీసుకున్నాను నేను ఎలాగైనా ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సిందే కదా ఇంకా అనౌన్స్ కొంచెం మంచి తిని పడుకున్న తర్వాత లీజ్ నాకు ఇద్దాం అనుకున్నా ఓకే బట్ బయట ఉన్నది ఏంటంటే ఇంత నెగిటివిటీ అంటే అర్జున్ గారితో ఇంటర్వ్యూ అయిన తర్వాత ఓకే నా బయట ఇంత నెగిటివిటీ ఉందా నేను ఎట్లా ఫేస్ చేయాలి అని చెప్పి ఆమె మీడియాని ఫేస్ చేయలేక ఆమె వెళ్ళిపోయారు అనేది ఒకటి నడుస్తోంది సో దాంట్లో ఏం చెప్తారు అట్ల ఏం లేదు ఎవరినైనా ఫేస్ నెగిటివిటీ లైక్ వాళ్ళు మీకు అట్లా పోర్ట్రేట్ చేసిన విధానము నచ్చలేదు బట్ దెన్ దట్స్ ఫైన్ లైక్ నేను ఎట్లున్నా అట్లున్నా నా ఇంటిగ్రిటీ నాకు తెలుసు నేను ఎట్లున్నా కన్సర్స్ కి తెలుసు అదేమంటారు నా మన సాక్షికి తెలుసు కదా అండ్ అండ్ నిఖిల్ పృథ్వీ వచ్చిన తర్వాత వాళ్ళందరు హౌస్ మేట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా షేర్ చేస్తారు కదా సో నేనైతే ఫియర్లెస్ ఉన్నా అండ్ నాకు మనసుకి ఎట్లుండో అట్లున్నా నేను మై రిలేషన్షిప్స్ ఆఫ్ ప్యూర్ అండ్ వాట్ ఎవర్ ఐ హీన్ దేర్ ఇస్ మై హార్ట్ ఫుల్ అండ్ దోనియా నీకు చూపించింది వేరు వేరుకోర్స్ ఓకే అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఆర్జీవి గారు హీరోయిన్ అనగానే జనాల్లోని ఒకటి నోట్ చేసేసుకుంటారు మైండ్ లోని సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు నిఖిల్ అండ్ పృథ్వీతో ఉన్న తీరుని చూసిన తర్వాత అరే ఆర్జీవి గారి హీరోయిన్ లాస్ట్ సీజన్ లో కూడా మీకు గుర్తిండి ఉంటే రతిక రతిక రోజ్ గారు ఐడియా ఉన్నారు కదా సో ఆమె కూడా రతిక టూ పాయింట్ రాధిక టూ పాయింట్ ఆమె కూడా అట్లా పల్లవి ప్రశాంత్ గారితో అండ్ అదర్ సైడ్ అందరితో కూడా అట్లా నడిపేసరికి ఆర్జీవి గారు హీరోయిన్స్ అందరూ ఇట్లానే ఉంటారు బయటనే కాదు రతిక గారు కూడా సో ఫీల్ లోకి వెళ్ళిన తర్వాత అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా ఇట్లానే బిహేవ్ చేస్తారు అన్నది కూడా ఒక ట్యాగ్ పడిపోయింది దీనికి ఏం క్లారిఫికేషన్ ఇస్తారు నాకు రతిక గారి గురించి నాకు తెలియదు బట్ నేనైతే ఫస్ట్ ఇంట్రో లాగా మేము కూర్చొని మాట్లాడుతున్నాం ఫస్ట్ వీక్ నుంచి కూడా పెద్దోడు నా అన్నలాగా కుక్ చేస్తాడు అమ్మలాగా షేర్ చేసుకుంటాడు అని ఏం చెప్పడం జరిగింది చిన్నోడు అని పృథ్వీ గురించి చెప్పడం జరిగింది అండ్ నిఖిల్ నా గురించి అమ్మలాగా కేర్ చేస్తుంది మా అమ్మలానే చాయ్ అడుగుతుంది మేమిద్దరం ఇలా ఇట్లా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అండ్ ఆల్సో మధ్యలో కూడా మేము ఎప్పుడు మేమున్నా కూడా హౌస్ మేట్స్ కూడా కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడము ఇట్లా మేము మేము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అండ్ అట్లా హౌస్ మేట్స్ కూడా నువ్వు లాగా వాళ్ళకి బిహేవ్ చేస్తావు ఏంటి వాళ్ళకి అట్లా ఇట్లా అనడము ఇవన్నీ జరుగుతున్నాయి సో నోవేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇది ఇట్లా కనిపిస్తుందా అని నోవేర్ ఐ ఫెల్ట్ బికాస్ బిగ్ బాస్ లాన్ చేయడం కానీ అట్లా కూడా ఏం లేదు అంటే ఇండైరెక్ట్ గా ఒక పర్సన్ బయట నెగటివిటీ అయిపోతున్నప్పుడు బిగ్ బాస్ నుంచి అరే ఈ పర్సన్ బయటకి వెళ్ళేసరికి తన ఫ్యూచర్ ఏంటి సో మనం ఇంటిమేట్ చేద్దాం అంటే ఇండైరెక్ట్ గా అయినా ఒకసారి మనం ఒక మెసేజ్ ఇద్దాం వాళ్ళకి అర్థమేటట్టు అని చెప్పి బిగ్ బాస్ నుంచి మీకు ఎటువంటి రాలేదు పిలిచి చెప్పిరు కొంతమందికి బట్ నాకేం లేదు నాకేం చెప్పలేదు నాకేం అట్లా హిన్స్ విన్స్ ఏం చెప్పలేదు మరి సో అందుకని ప్రాబబ్లీ లైక్ అందుకని తెలియకపోవడం అంటే ఆ విషయం మీకు బయటికి పోటరైన విషయం మాత్రం నాకు అందుకనే తెలియలేదు ఐ వాస్ వెరీ రైట్ ఇన్ మై హార్ట్ అండ్ దేవర్ ఆల్సో రైట్ లైక్ వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు నాతో నేను అట్లనే ఉన్నా సో వి షేడ్ అ ప్యూర్ బాండ్ లైక్ ఎక్కడ మాకు అట్లా గాలి అని లైక్ ఆలోచన కానీ ఎక్కడ వస్తది అట్లా మనం అంతా క్లియర్ గా ఉన్నాం సో జనాలందరికీ ఆ విధంగా పోర్ట్రే అవడానికి మీరు బిహేవ్ చేసే విధానం అనుకోవచ్చు అంటే మీరు పృథ్వీ నిఖిల్ పట్ల ముఖ్యంగా మీరు నైట్ టైమ్స్ మీరు చేసేవి ఆల్రెడీ మీరు బయటకు వచ్చి వన్ వీక్ అవుతుంది కాబట్టి మేబీ మీరు కొన్ని వీడియోస్ కూడా చూసి నేను మీకు ఆడియో నేను వీడియోస్ నేను మామూలుగా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో కట్ చేసి పెట్టిన అవి వీడియోస్ చూసినా నేను బిగ్ బాస్ ఎపిసోడ్స్ అంతా నేను చూడలేదు బట్ వాట్ ఐ అండ్ స్టూడెంట్స్ మీకు ఆడియో లేకుండా విజువల్ చూపించారు సో మేము ముందు లైక్ ఆల్మోస్ట్ రెండు మూడు గంటలు కూర్చొని మాట్లాడుకున్నాం అండ్ ఎవ్రీ డే మాకు అది ఒక అలవాటు ఫ్రమ్ ద డే వన్ అబ్బాయి కి నాకు ఒక లైక్ అలవాటు ఉంటుంది రోజు లైక్ ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ కొంచెం నవ్వుకొని చిల్ చేసి లైక్ నవ్వుకొని పడుకున్నాం నా ప్రెజర్ అంతా అయింది ఇదంతా లైక్ అట్లీస్ట్ అని ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లైక్ గాట్ ఇట్ లైక్ ఫస్ట్ వీక్లోనే మేము నలుగురం ఎప్పుడు డైలీ వీ మేడ్ ష్యూర్ లైక్ వన్ అవర్ కూర్చునేలాగా అంటే జనాలకి యాక్షన్ త్వరగా నోటీస్ చేసుకుంటారు కదా మీరు ఆడియో ఇంపార్టెంట్ కదా ఏం కాంటెక్స్ట్ లో చేసారు అనేది ఇంపార్టెంట్ కదా సో సి హగ్ అనేది ఎవరు చేసినా నువ్వు ఒక అన్న చెల్లి చేసినా నీకు ఆడియో లేకుండా ఊరికనే ఒక అబ్బాయి అమ్మాయిని పెడితే ఆ అబ్బాయి అమ్మాయి నడుస్తున్నది చూస్తే కూడా కార్ లో వెళ్తున్నది చూస్తే కూడా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే అనుకుంటారు సో అటువంటి రోజులలో నువ్వు ఆడియో లేకుండా నువ్వు ఏదో బిజిఎం లేచి లేకపోతే ఏదో విజువల్ చూపిస్తే దట్ ఈస్ ఆబ్యస్ లైక్ వాళ్ళని తప్పు అంటలేను నేను బిగ్ బాస్ పోర్ట్రే చేసిన విధానం మీకు ఒక వీడియో చూపియనా లో కూడా మనం ఒక చెల్లి లాగా ఒక తల్లి లాగా ఒక సిస్టర్ లాగా తీసుకోవచ్చు కదా సో పోర్ట్రేట్ చేసే విధానం వేరుంటుంది అని అన్నారు ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత చాలా యాక్షన్స్ అరే ఎందుకు సోనియా ఇట్లా బిహేవ్ చేస్తోంది సో వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అని చెప్పి కూడా కాంటెక్ట్స్ ని బట్టి అండ్ నువ్వు ఆర్జీవి అన్నారు కదా ఆర్జీవి గారు పెట్టి యాంగిల్స్ నా నేను దగ్గర నుంచి చూస్తాను సో నువ్వు పెట్టే యాంగిల్ కెమెరా యాంగిల్ ని బట్టి చాలా మంది ఆక్షన్స్ యా మీరు దాంట్లో అట్లా కాంటెక్ట్ పృథ్వీ విషయంలో కావచ్చు ఆర్ ఎల్స్ నిఖిల్ విషయాలకు కావచ్చు జనాలు సోనియా గాధీ నెగిటివ్ అనుకోవడానికి ఇవే కారణం అనుకోవచ్చా నేను రెండు కాంటెక్ట్స్ నేను చెప్పిన తర్వాత అనుకునేది మీరు రాంగ్ గా రైట్ మీరే డిసైడ్ చేసుకోండి ఓకే దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అట్లా డెఫినెట్ గా చెప్తాను నేను ఉన్న కాంటెక్ట్ లో నేను ఉన్న సిచువేషన్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది దట్ ఈస్ అప్ టు మీ నువ్వు ఏం తీసుకుంటావు అదే తీసుకో బ్రో ఓకే రైట్ తీసుకున్న రాంగ్ తీసుకున్న నీ ఇష్టం అది నీ మెచ్యూరిటీ నీ విజ్ఞతకే వదిలేస్తాను నేను డన్ సో అండ్ ఆల్సో కెమెరా యాంగిల్స్ గారిది ఒకవేళ మీరు చూసినా కూడా యాంగిల్స్ ని బట్టి ఏదైనా మార్చొచ్చు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల అర్థమైనా సో అంటే లైక్ టెక్నికల్లీ ఎవరికైనా నాలెడ్జ్ ఉన్నా సరే అర్థమవుతుంది అది ఒకవేళ చూసినా సరే అర్థమవుతుంది అండ్ టూ డిఫరెంట్ కాంటెక్ట్స్ ఏంటంటే పృథ్వీతో ఉన్న కాంటెక్స్ వర్స్ లైక్ నేను తిట్టినా నువ్వు ఎవడరా నాకు చెప్పేది అని తిట్టినా లా నేను రియలైజ్ కూడా చేసుకోలే గేమ్లో గేమ్ తిట్టిన సంగతి దాని తర్వాత నేను వచ్చి సారీ చెప్పుకోవాలి యాక్చువల్లీ నాకు గుర్తు కూడా లేదు అసలు ఓవరాల్ గుర్తు లేదు ఎందుకంటే ఐ వాస్ థింకింగ్ అబౌట్ అబయ్ నా ఆపోజిట్ లా అని అభయ్ ఏం మాట్లాడు ఏం మాట్లాడిండు ఎందుకట్లా ఆలోచించిండు ఇట్లా ఎందుకు ఐ వాస్ టోటలీ ఇంటూ అభయ్ కాన్వర్స్ అబ్బాయి ఏం అనుకోండి ఉంటాడు ఈ గేమ్ లా ఇట్లా అనుకోంటాడా ఇలా అదే ఆలోచిస్తున్నాను పృథ్వీని అసలు నాకు గుర్తు కూడా లేదు నేను నేను లేట్ నైట్ నేను రియలైజ్ అయిన తర్వాత లైక్ ఏమైంది డల్గొందుకునో డల్గెందుకునో యూజువలీ నైట్ కూర్చున్నప్పుడే కదా డల్గెందుకునో డల్ కూడా చాలా సేపు చెప్పలేదు ఫార్టీ మినిట్స్ దాకా బతి మినిట్ తోటి చెప్పలేదు తర్వాత చెప్పిన తర్వాత ఏమైంది రా చెప్పు చెప్పు అని చెప్పలేదు చెప్పిన తర్వాత దట్ వాజ్ ద థింగ్ నువ్వు నన్ను ఇట్లా అన్నావు నేను ఎవ్వరా ఇట్లా అని చెప్పేసి అండ్ మీరు కాబట్టి నేను ఏం వన లేకపోయినా ఉల్టా వేరే అయితే నేను అసలు ఏమైనా మాట్లాడేది దాట్ వాజ్ అ రెస్పెక్ట్ హీ హాజ్ ఫర్ మీ అంత ఈజీగా నేను ఎట్లా అన్నా నేను అట్లా అనకుండా ఉండాల్సిందేమో దట్ వాజ్ నేను ఫీల్ అవుతున్నా ఆ దీనికి అరే సారీరా నేను అట్లా అనుకోలేదు నేను అట్లా లేదు బట్ కోపంలో అట్లా వచ్చింది అని చెప్పేసి నేను చెప్తుండే అండ్ ఫీల్ అవ్వకు దాని గురించి అని చెప్పేసి చెప్తుండే దట్ వాస్ ద థింగ్ అండ్ నిఖిల్ తోని ద నెక్స్ట్ డే మార్నింగ్ ద సేమ్ థింగ్ గా నేను కూర్చొని ఆలోచిస్తున్నా ఏం ఆలోచిస్తున్నావు అంటే నేను అట్లంత ఈజీగా తిట్టిన నేను అది కంట్రోల్ చేసుకోవాలి నేను అని ఆలోచిస్తున్నా నన్ను ఎన్ని సార్లు తిట్టినావు నా గురించి ఆలోచించినావు అసలు నువ్వు అని పోక్ చేస్తున్నాడు ఓకే అండ్ మొన్న మొన్ననే తిట్టినావు నన్ను నా గురించి ఒక్కసారి కూడా ఇట్లా ఫీల్ కాలే నువ్వు అని చెప్పేసి వాడు ఫీల్ అవుతున్నాడు అరే నిన్ను కూడా తిట్టిన రా ఫీల్ కాకరా ఇట్లా రా ఇట్లా రా అని చెప్పేసి అట్లా సో దట్ ఇస్ కాంటెక్ట్ అండ్ దట్ ఇస్ ఇప్పుడు నువ్వు ఇట్లా ఎట్ల తీసుకున్నా నాకు దట్ ఈస్ ద ఆక్షన్స్ ఒక్కొక్కరు తీసుకునే విధానం బట్టి ఆడియో ఉండాలి కదా ఆడియో కాన్వర్సేషన్ ఫస్ట్ నుంచి నేను ఏం మాట్లాడినా వాడినిం మాట్లాడిండు అండ్ అది మొత్తం పెడితే నీకు ఇంకో డిఫరెంట్ గా కన్వే అవుతుంది కదా జస్ట్ ఒక యాక్షన్ పెడితే వాట్ ఐ టోల్డ్ యూ లైక్ అన్నా చెన్న అన్న చెల్లి కార్ లో ఉండి చేయబట్టుకొని పోయినా సరే యూ థింక్ దూరం నుంచి చూస్తే వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే అనుకుంటున్నారు నేను అనుకున్న పరిస్థితులు ఉన్నాయి కావచ్చు అని చెప్పేసి అనుకున్న పరిస్థితులు దట్ ఈస్ అ సొసైటీ వి ఆర్ లివింగ్ ఇన్ ఓకే బట్ ఆడియో కాన్వర్సేషన్ చూపించింటే బాగుండేది ఇస్ వాట్ ఓకే అనిపించలేదు అంటే ఒక కంటెస్టెంట్ మిమ్మల్ని నైట్ టైం డే టైం అడగడం జరిగింది మీరు వెంటనే నేను ఇప్పుడు మదర్ అయిపోతానా నేను ఇప్పుడు మదర్ని కాదు సిస్టర్ ని కాదు సో వై ఎందుకు ఈ విధంగా తీసుకుంటున్నారు అన్న విషయం చెప్పింది మీరే మీ నోటి నుంచే విన్నాం సో అందుకనే జనాలు ఏంటంటే మిమ్మల్ని మీరు ఒక సిస్టర్ లాగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు లేకపోతే ఒక మదర్ లాగా వాళ్ళని మీరు కన్సల్ట్ చేస్తున్నారు అన్న విషయం తీసుకోలేకపోయారు ఎందుకంటే మీ నోటి నుంచే వచ్చింది నేను ఓకే బయట నుంచి మీ మదర్ మీకు తన ఒక సిస్టర్ లానే ట్రీట్ చేస్తుంది అని మీ మదర్ మాట్లాడడం జరిగింది నేను ఇంటర్వ్యూస్ వాట్ ఒకటే సెంటెన్స్ ఒకటే అనిపిస్తుంది బయటకి రైట్ అది ఒకటే సెంటెన్స్ నేను రెండు గంటలు మాట్లాడనా అండ్ అది ఏ కాంటెక్స్ట్ లో అనేది కనీసం కనెక్షన్ పెట్టుకోవాలి డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి కదా మీరు నామినేషన్ గ్రౌండ్ లో నా యష్మి నువ్వు ఇద్దరిని ముందు పెట్టి వాడుకుంటున్నావు ఆడుకుంటున్నావు అండ్ అమ్మ చెల్లి అక్క అని చెప్పి రిలేషన్షిప్ పెట్టి ఆడుకుంటున్నావు అబద్దం బతుకు బతుకుతున్నావు ఇలా ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు డోంట్ యూ థింక్ ఐవ్ ఎ అది అదొక లైన్ చెప్పేసి నేను ఎండ్ చేస్తాను అక్కడికి రావాలంటున్నా ఫస్ట్ వీకే మీరు శేఖర్ పాశాత్ అని ఒక ఆరెంజ్ విషయంలోనే మీరు వాయిస్ అంత రైజ్ చేశారు కదా ఎందుకంటే మీరు హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే అరే ఆడ పుల్లి రాజులా ఏమన్నా మీ అంటే మీరు డిఫెండ్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది మీ సెంటెన్స్ ఫార్మింగ్ ఫార్మేషన్ కావచ్చు లేకపోతే మీరు డిఫెన్స్ చేసుకునే విధానం కావచ్చు సూపర్ ఉంటుంది మరి యష్మి డైరెక్ట్ గా ఒక లేడీని ఇద్దరిని పెట్టి నువ్వు ఆడుకుంటున్నావు ఇద్దరిని వాడుకుంటున్నావు వాళ్ళ వాళ్ళని ఆడనివ్వట్లేదు అని చెప్పినప్పుడు వై సోనియా వాయిస్ అండ్ రైజ్ చేయలేకపోయింది ఎందుకు పోయింది నలభై నిమిషాలు అంత ఫైర్ కనిపించలేదు మాకు నలభై నిమిషాలు అరిచిన నేను ఆమె అరిచిందే ఆమె ఏదేదో మాట్లాడుతూనే ఉంటే నువ్వు నువ్వు ఆడితే గేమ్ మేం నేను నామినేషన్ చేస్తే నేను ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాకి నా గేమ్ క్లారిటీ ఇదమ్మా నువ్వు చీఫ్ గురించి ఇది అమ్మా పృథ్వీ గురించి ఇది అమ్మా కానీ ఇవి రెండు వీళ్ళని ఇద్దరిని చూసిన నా వీళ్ళిద్దరిని చూసినంత సేపట్లో నాకు కొంచెం సేపు చూసినా నాకు గేమ్ క్లారిటీ కనిపించేదమ్మా నీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నువ్వు ఎంతసేపు నువ్వు నామినేషన్ చేస్తే కరెక్ట్ నేను నామినేషన్ చేస్తే తప్పు ఇవ ఇవన్నీ మాట్లాడితే ఏం మాట్లాడతారు పాయింట్ లెస్ కదా ఇప్పుడు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నీకు నువ్వు లేదు నేను ని చూడలేదు లేకపోతే నిఖిల్ చీఫ్ ఉన్నప్పుడు ఈ పాయింట్ లో నువ్వు తప్పు మాట్లాడినావు అది మాట్లాడు నువ్వు మాట్లాడితే నాకు ఆపోజిట్ లో ఉన్నప్పుడు రైట్ నువ్వు ఏదేదో మాట్లాడి ఏదేదో మాట్లాడతా అంటే ఎంతసేపు బాగుతాం మనం ఎంతసేపు అరుస్తాం పాయింట్ ఉంటే నువ్వు అరిచినా దానికి డిఫైన్ చేసుకున్నా దాని మీనింగ్ ఉంటది ఐఎమ్ ఆల్వేస్ రెండు గంటలు చెప్పినా రిపీటెడ్ గా చెప్పినా నేను చీఫ్ నిఖిల్ చూసినప్పుడు గీది చూసినావు నువ్వు పృథ్వీ ఆట చూసినప్పుడు ఇది చూసినావు వాళ్ళిద్దరిని చూసినంతసేపు నన్ను చూస్తే బాగుండు నా గేమ్ చూస్తే బాగుండు పృథ్వీ ఎట్లయితే నేను ఎత్తి పడేసి గేమ్ ఆడిను ఎగ్ లా నేను అదే ఆడిన అండ్ యు యువర్ సెల్ఫ్ టోల్ దాట్ గేమ్ అయిపోయినాక సోనియా గొంతు వీసుకి ఆడుతోంది ఇట్లా ఎంత ఘోరంగా ఆడింది ఆమెనేమంటలేరు అట్లా ఇట్లా నువ్వాను మరి ఫిజికల్ గేమ్ క్లారిటీ లేదు అని ఎట్లా మాట్లాడుతున్నావు లా క్లియర్ సో దీని గురించి మాట్లాడాలి ఆపోజిట్ ఉన్నోళ్ళు దాని గురించి మాట్లాడాలి మాట్లాడకుండా ఏదో ఎమోషనల్గా పోయి నువ్వు ఇట్లా అన్నావు లేకపోతే నువ్వు నామినేషన్ చేస్తే కరెక్ట్ నేను చేస్తే తప్పు నువ్వు ఏది మాట్లాడినా కరెక్ట్ నేనే తప్పు అది కాదు కదా కమ్ టు ద ఎక్స్ప్లెనేషన్ కమ్ టు ద పాయింట్ అండ్ టాక్ ఓకే అదర్వైజ్ దర్ ఇస్ నో పాయింట్ నేను లాస్ట్కి అదే కన్క్లూడ్ చేసిన అమ్మ నువ్వు ఏమో ఏమో మాట్లాడుతున్నావు నాకు అర్థమైతే లేదు నేను ఒకటే చెప్పినా నా ఫిజికల్ గేమ్ క్లారిటీ కోసమే మాట్లాడినా దయచేసి ఇప్పటివరకు చూడకపోతే పర్వాలేదు దయచేసి ఇప్పటివరకు ఇప్పటి నుంచి చూడమ్మా దాట్ వాజ్ మై కన్క్లూజన్ ఆఫ్టర్ టూ అవర్స్ ఆఫ్ డిస్కషన్ ఆఫ్ టూ అవర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండ్ నైనికాతో మాట్లాడింది కూడా అదే ఆమె ఎట్లా మాట్లాడుతుంది మదర్ సిస్టర్ అని నేను ఆపోజిట్ క్లాన్ లో ఉన్నప్పుడైనా సరే మన క్లాన్ మా సేమ్ క్లాన్ లో ఉన్నప్పుడైనా సరే ఇద్దరిని తిట్టినా నిఖిల్ని తిట్టినా పృథ్వీని తిట్టినా ఇష్టం ఉన్నట్టు తిట్టినా నువ్వేం సంచాలకు నువ్వేం చెప్పినావు అసలు అక్కడ నువ్వు చెప్పవా నువ్వు ఆ మాత్రం చీఫ్ అయి ఉండి అది చెప్పుకోవా నువ్వు అని గ్రౌండ్ లో ఇష్టం ఉన్నట్టు తిట్టినా మరి నేను అక్కనైతే అమ్మనైతే నువ్వు ఎవడరా అని మాట్లాడుతున్నా గ్రౌండ్ లో ఓకే పృథ్వీతోని నిఖిల్ తోని నేను అక్కలాగానే లేకపోతే తమ్ముడు గ్రౌండ్ లో కూడా చూస్తే నువ్వు నువ్వు మాట్లాడలేదు సాక్స్ గేమ్ లా నువ్వు నువ్వు మనిపులేట్ చేస్తున్నావు నువ్వు అనవసరంగా ఇట్లా చేస్తున్నావు పృథ్వీని ఎందుకు బయట పంపిస్తావు అట్లా అట్లా గొడవ పెడతా నువ్వు సంచాలక్కి నువ్వు ఆమెను సెలెక్ట్ చేసినప్పుడు ఆమెను చదువుకోమని చెప్పాలి కదా నువ్వు ఎందుకు చెప్పాలి ఇవన్నీ గొడవ చేస్తానా నేను సిస్టర్ తమ్ముడు అన్న అని అంటే గ్రౌండ్ లా ఇంత అవసరం లేదు కదా నాకు ఓకే దాట్ ఈస్ వాట్ ఐ మెంట్ నేను గ్రౌండ్ లో ఎప్పుడు కూడా నా తమ్ముడు కాబట్టి నువ్వు ఓరా నా అన్న కాబట్టి నువ్వు పోరా నేను తల్లిని కాబట్టి నువ్వు పోరా అని చెప్పి నేను ఎక్కడ నేను మెన్షన్ సో సోనియా హౌస్ లో ఉన్నంత వరకు ఎవరిని కూడా అఖి నిఖిల్ అండ్ పృథ్వీ దరిదాపులు కూడా రానివ్వాల సోనియా బయటకు వచ్చిన తర్వాత యష్మికి ఆ స్పేస్ దొరికింది సో సోనియాని భర్తీ చేస్తోంది ఇప్పుడు వాళ్ళిద్దరితోని తనకి ఇప్పుడు వాళ్ళిద్దరికి తినికి బాండింగ్ బాగా ఏర్పడింది అండ్ విష్ణుప్రియ పృథ్వీ గారితో కూడా మంచి బాండింగ్ ఉంది అంటే మీరు ఉన్నప్పుడు ఆ స్పేస్ మీరు కల్పించలేదా వాళ్ళకి అవుటర్ వేరే కంటెస్టెంట్స్ కలిసే ఛాన్స్ కానీ లేకపోతే వాళ్ళు వీళ్ళతో మాట్లాడే ఛాన్స్ కానీ మీరు కల్పించలేదా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎవరు ఎవరికి కల్పించడానికి అక్కడ ఏమి ఉండదు ఎవ్రీబడి ఈజ్ అడల్టెడ్ అడల్ట్ అడల్ట్ అండ్ మెచ్యూర్డ్ అడల్ట్స్ అందరు కూడా పెద్దవాళ్ళు అందరు కూడా కొంచెం మంచిగా లైక్ నో ఎంత గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండి వచ్చిన వాళ్ళే అండ్ మేము కూర్చునేది ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ కూర్చునేది వన్ అవర్ అదర్వైజ్ వివర్ విత్ ఎవ్రీబడి అందరి దగ్గర పోయి కూర్చునేది అందరితో మాట్లాడేది డే మా డే స్కెడ్యూలే మార్నింగ్ మొత్తం కిచెన్లో నేను మొత్తం కిచెన్ వర్క్ అంతా చూసుకునేది కుకింగ్ ఏంటి ఏం ప్లానింగ్ ఏం చేసుకోవాలా వన్ అవర్ ఫినిష్ చేయాలనేది కిచెన్ కంట్రోల్ రేషన్ కంట్రోల్ ఇవన్నీ చూసుకునేది నేను అండ్ దెన్ రెడీ అయి వచ్చిన తర్వాత అందరితో కూర్చునేది వీళ్ళ గ్రూప్తో వాళ్ళ గ్రూప్తో అందరితో కొంచెం కొంచెం టైం కూర్చొని ఉండేది ఓన్లీ ఫోర్త్ ఫోర్త్ వీక్లా సిన్స్ వీ వర్ ఇన్ టు ద సేమ్ క్లాన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ నడవడం వల్ల ఒకటే రూమ్లో ఉండాలి లైక్ యూనో ఎవరి రూమ్లో వాళ్ళు ఉండాలి అని చెప్పి బ్లైండ్ చేయడం వల్ల వీ హ్యాడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఆర్ రూమ్ యష్మి నేను పృథ్వీ అండ్ నిఖిల్ సో ఫోర్త్ వీక్లా అదర్వైజ్ అంతవరకు కూడా వీ స్పెండ్ లైక్ ఆల్ అందరితో ఉంటుంది మీకు చూపించేది మీకు ఓన్లీ అదే టైం చూపిస్తే నేను దానికి నేనేం క్వశ్చన్ చేయాలంటే బిగ్ బాస్ ని క్వశ్చన్ చేయండి అది అండ్ యూఆర్ ఆల్సో సేయింగ్ నైనికా గురించి కూడా పాపం నైనికా కూడా ఏం ఆడలేదు అట్లా ఇట్లా అంటున్నారు అది చూపించే విధానం ఎందుకు ఆడలేదు ఫిజికల్ టాస్క్ ఆడింది ఆపర్చునిటీ ఇచ్చినంత ఆడింది అండ్ షూస్ టు సిట్ విత్ దట్ త్రీ పవర్ ఆఫ్ గర్ల్స్ అని ఎందుకు వచ్చింది ఎప్పుడు వాళ్ళే కూర్చుంటారు ఎప్పుడు వాళ్ళే గాసిప్ చేసుకోవడం అండ్ వాళ్ళది బాండింగ్ అట్లుంటుంది కాబట్టి పవర్ ఆఫ్ గర్ల్స్ పవర్ ఆఫ్ గర్ల్స్ అని వచ్చింది అది మీకు రానే లేదు మీరు బయట మాట్లానే మాట్లాడుతులేరు ఎవరు మరి అండ్ దోస్ త్రీ వర్డ్ గ్రూప్ దే త్రీ వర గ్రూప్ అండ్ ప్రేరణ యష్మిక్ట్లీ అదే అండ్ ఆల్సో ఫర్ యువర్ క్లారిటీ మీరు అన్నది ఇప్పుడు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు అని అన్నారు కదా లేదు ఎవ్రీబడి వాంటెడ్ అటెన్షన్ ఫ్రమ్ పృథ్వీ అండ్ నిఖిల్ బట్ నిఖిల్ అండ్ పృథ్వీ ఆల్వేస్ గివ్ ఇంపార్టెన్స్ టు మీ అండ్ ఇంపార్టెన్స్ అంటే దేనికైనా ప్రయారిటీ లైక్ యునో వాళ్ళిద్దరు తెలియదు నాకు పరిచయం ఎప్పటి నుంచో పరిచయం ఉంది కదా లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆయనతోనే ఎందుకని ఎక్కువ ఉండలేకపోయారు ఎందుకు లేము అబ్బాయి మేము నలుగురమే థర్డ్ వీక్ లో అది వెళ్ళిన తర్వాత మేము ఉగ్రము ఒక క్లాన్ అయినాం కానీ మేము నలుగురమే ఉండే అండ్ ఫస్ట్ వీక్ లో నేను ఆపోజిట్ ని కిల్లాడినా అదేవారు చూస్తలేరు లేరు అదేవారు లేరు అండ్ అబ్బాయి ని చీఫ్ గా ఎలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ ఇటు ఆపోజిట్ ఆడిన చీఫ్ గా ఎలక్ట్ చేసి అటే వెళ్తే బాగోదు లెట్ మీ డూ దిస్ థింగ్ అని చెప్పేసి ఇటు ఆపోజిట్ లే ఉందాము అని ఇవన్నీ అదంతా ఎవరు మాట్లాడతలేరు ఓకే ఓకే మీరు చెప్పిందంతా జనాలకి మాకు సరిగ్గా చూపించలేదు కాబట్టి మేము సోనియా గారి గురించి ఈ విధంగా మేము అనుకున్నాం అనుకోవచ్చు మరి హౌస్ లో ఉన్న వాళ్ళందరూ మీరు బయటకు వచ్చేసిన తర్వాత మీరు కొన్ని క్లిప్స్ చూసారా అబ్బా ఎల్పోయింద్ర అని చెప్పి ప్రేరణ చెప్పడం కావచ్చు వాష్రూమ్ లో మరి వాళ్ళు ఎందుకు అట్లా ఫీల్ అయ్యారు మరి ఓకే బయట అంటే మాకు చూపించిన దాంట్లోనే మేము నెగిటివ్ గా తీసుకున్నాం అనుకోవచ్చు మరి హౌస్ లో మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు కదా మరి వాళ్ళు కూడా అట్లానే అనిపిస్తుంది వాళ్ళేట్ ఉంటే అంతే అనిపిస్తది అండ్ ఆల్సో యు నో వర్ వరీ లైక్ నేను ఎక్కువ మాట్లాడినా సరే మేము ఎక్కడో లాజికల్ పాయింట్స్ తీస్తదిరా అని చెప్పేసి భయపెట్టి వాళ్ళు వాళ్ళు దట్స్ థింగ్ అండ్ లేదు అంటే వాళ్ళు బయటకు వస్తాను కడ దిస్ ఇస్ మై అని అనుకుంటున్నాం మరి నాకు తెలిసిన వాళ్ళు అదర్వైజ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ప్రేరణ అండ్ యష్మి తోని కూడా యష్మినే లాస్ట్ లానో షిసైడ్ దాట్ యూనో ఆమె ఇట్లా అనుకుంటది ఆమె ఎప్పుడు కూడా ఆమె లేదు ఇట్లా చేయాలనుకో అడ్వైస్ ఇస్తుంది అంతే అది వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు అని ఆమెనే యష్మినే చెప్పింది వి హాడ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్ అది ఎలాంటి ఎందుకంటే బయటకు వెంటనే వాళ్ళందరూ మాట్లాడుకున్నారు అమ్మయ్య వెళ్ళిపోయింద్రా ఇంకా మన ఇంకా మంచిగా ఆడుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకి స్పేస్ దొరుకుతుంది నిఖిల్ అండ్ పృథ్వీతో కూడా మనకి స్పేస్ దొరుకుతుంది మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు సో అందుకనే నేను అడగాల్సి వచ్చింది ఓకే మేము అంటే నెగిటివ్ కూడా వాళ్ళతో ఎప్పుడు మేము వాళ్ళతోనే మాట్లాడుతూనే ఉంటాం అండ్ వాళ్ళతోనే ఉంటాం మాక్సిమం మొత్తం ఓన్లీ ఈవినింగ్స్ మేము వన్ అవర్ అయితే వీ మేడ్ ష్యూర్ వి స్పెండ్ టుగెదర్ అండ్ క్లాన్ లోకి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ టైం లైక్ జరిగింది అంతే ఎక్కువ టైం ఉండడం జరిగింది అంతే అబ్బాయి ఉన్నప్పుడు అయితే లైక్ ఎప్పుడు అబ్బాయి మేము ఎప్పుడు ఉండేటోళ్ళం ఓకే ఓకే అండ్ బిగ్ బాస్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా మీకు టైం తెలియదా ఏంటి టైం టైం ఆ టైం లేదు మరి హౌ అసలు విష్ణుప్రియ అంత కరెక్ట్ గా అంత ఎగ్జాక్ట్ గా ఎట్లా చెప్తుంది సెవెన్ థర్టీకి నేను తిన్నాను కదా మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ కి నేను తింటాను కొంచెం ముంచు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది కదా హౌ మీకు అట్లా పర్ఫెక్ట్ టైం ఎట్లా తెలుసు మరి సెవెన్ థర్టీకి అని చెప్పి రాంగ్ పర్సన్ అడుగుతున్నారు విష్ణుప్రియను అడగాలి క్వశ్చి అంటే మరి హౌస్ లో ఉన్నారు కదా మీరు రాంగ్ కదా ఎందుకంటే మీరు నేను అవుట్ ఆఫ్ హౌస్ ఉన్న వాళ్ళని అడిగితే ఏమో అనేది హౌస్ నేను వెళ్ళలేదు కదా అని చెప్తారు మీరు కాబట్టి అడుగుతున్నా టైం అయితే తెలుగు లేదు ఉండవు టైం తెలియదు ఆన్సర్ సీక్రెట్ విష్ణు ప్రియా ఏమైనా బిగ్ బాస్ సెండ్ చేశారంటారా టైం దట్ షుడ్ గో టు విష్ణుప్రియ నాట్ మీ రాంగ్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చిన తర్వాత అడగాలి అంటారు ఎస్ ఓకే ఓకే సో వచ్చిన తర్వాత మీరు నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ ని కానీ పృథ్వీ వాళ్ళ పేరెంట్స్ ని ఎవరిని కలిసారా కలలేదు మాట్లాడినాను నేను నిఖిల్ అమ్మతో మాట్లాడినా నేను పృథ్వీ వాళ్ళ బ్రదర్ తో మాట్లాడినా అంతే ఓకే సో నేను ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా అబ్బాయి గారిని అడగడం జరిగింది బికాస్ ఆఫ్ సోనియా అండ్ నిఖిల్ గారి రిలేషన్ చూసిన తర్వాత బ్రేక్అప్ అయింది అని చెప్పి మాట్లాడడం జరిగింది అనమాట సో మీరు బయటకు వచ్చిన తర్వాత ఆ విషయం మీకు ఏమైనా ఎవరైనా చెప్పారా ఇది కరెక్టా కాదా అంటే బికాస్ ఆఫ్ దిస్ వాళ్ళ బ్రేక్అప్ అయిందా అని చెప్పి మీకు అభయ్ గారు చెప్పడం కానీ లేకపోతే బయట మీకు ఎవరైనా చెప్పడం యా బయట చెప్పినారు ఇది బికాస్ ఆఫ్ దిస్ అయిందంట అంటే నో వేర్ ఇట్ ఇస్ పాసిబుల్ మాకు లోపల చెప్పింది అండ్ మేము ఎక్కువ నిఖిల్ కి సపోర్ట్ చేసింది కూడా ఈవెన్ దో చాలా మిస్అండర్స్టాండింగ్స్ అయినా మమ్మల్ని లైక్ నో చాలా మా మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ అయినా సరే మేము ఆయనకి సపోర్ట్ చేసింది ఎమోషనల్ గా సపోర్ట్ గా ఉన్నది ఎందుకు అంటే ఫర్ దాట్ రీజన్ హీజ్ ఇన్ టు డిప్రెషన్ డిప్రెషన్ తర్వాత వెంటనే హౌస్ లోకి వచ్చిన అని చెప్పేసి చెప్పినాడు దట్ వాస్ హ్యాపెన్ లైక్ లేదు ఓవర్ అని చెప్పేసి అయితే చెప్పారు ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇఫ్ ఈ ఫీల్స్ అంతకంటే హ్యాపీ లేదు వాడు హ్యాపీగా దానికి ఎట్లా ఎంతైనా చేయగలుగుతాం సపోర్ట్ చేస్తాం ఓకే ఓకే ఇఫ్ టు బ్యాక్ అండ్ బట్ మా చెప్పింది మాత్రం అదే ఓకే ఓకే సో అంటే మన నాకు ఒకటి అర్థం కాదనమాట హౌస్లోకి వెళ్ళిన తర్వాత విత్ మనకి బయట పరిచయం ఉండదు వాళ్ళ గురించి ఏమీ తెలియదు జస్ట్ మనం ఓకే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద సెలబ్రిటీ ఒక సీరియల్లో యాక్ట్ చేస్తారు అన్న విషయం మాత్రం మనకి వెళ్లే ముందు తెలుస్తుంది సో వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఆ బాండింగ్ అనేది ఎలా ఏర్పడుతుంది మీరు ఎక్కడ అసలు కనెక్ట్ అయ్యారు ఏంటి అసలు పృథ్వీ మామూలుగా సీరియల్ ఏదో ప్రాజెక్ట్ అనుకో జాబ్ పోతాం ఏదో గంట సేపు యాక్టింగ్ షూట్లో ఆన్ ద షాట్ ఉంటాము బ్రేక్లో ఏదో కలిసి టీదాం విడ్ఇన్ గెట్ వీ డోంట్ గెట్ టైమ్ టు షేర్ యువర్ పర్సనల్స్ నీ ఎమోషన్ ఏంటి నీకేం జరిగింది ప్రీవియస్గా ఇట్లా అంతే అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఖాళీగానే ఉంటాం మా ఉంటాయి ఇంకే ఇంకే కనెక్ట్ కాకపోతే ఇంకేం చేస్తారు అండ్ అందరికీ ఫ్యామిలీలు మిస్ అవుతారు అందర్ ఎమోషనల్ మూమెంట్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు మిస్ అవుతున్నా అని వీళ్ళు ఏడుస్తారు వాళ్ళు ఏడుస్తారు సో అస్ హ్యూమన్ బీయింగ్ కనెక్ట్ కాకపోతే ఇంకేం చేస్తాం మరి ఎమోషనలీగా అండ్ గుడ్ థింగ్స్ కనెక్ట్ అయితే వాళ్ళని చూస్తే మనకి మన మన అన్నదమ్ములు గుర్తొస్తారు ఒకరిలో ఒకరు కేరింగ్ చేస్తా అంటే మనకు అమ్మ గుర్తొస్తుంది అరే ఆ సపోర్ట్ ఇంకెక్కడి నుంచి ఉంటది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్ దట్ ఎమోషన్ క్వశ్చన్ అండ్ యూ నో దట్ కంఫర్ట్ అండ్ డే టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ షేర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కొంతమంది చాలా మంది వరకు కూడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే ఏమైనా మాట్లాడితే వీళ్ళు లాజికల్ పాయింట్స్ ఎత్తుకుతారేమో ఈ పాయింట్స్ నామినేషన్ పాయింట్లు ఇస్తారేమో ఇట్లా భయపడతారు చాలా మంది మేం భయపడలేదు భయపడను నేను సో ఐమ్ వెరీ ప్యూర్ అండ్ ఆఫ్ లైక్ నేను ఎట్లున్నానో నేను అట్లా అండ్ దట్స్ వై దేడ్ అండ్ చాలా మంది కూడా నాతో మంచి వాళ్ళ ఫ్యామిలీ థింగ్స్ అట్ల షేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అదే అంటే ఇప్పుడు చెప్పినంత వరకు నాకు తెలియదు ఇంతమంది ఇన్ని షేర్ చేసుకునేదా సోనియా గారితో అని ఇచ్చారా అన్న విషయం కూడా ఇప్పుడు మీరు చెప్తుంటేనే నాకు తెలిసిందనమాట మేము చూసినంత వరకు అయితే సోనియా గారితో నిజంగానే ఇంత స్పేస్ వినిందా చెప్ప ఆలోచించుకుంటా లేదు నేను ఎక్కడైనా మిస్ అయ్యాను ఆ ఎపిసోడ్ అని చెప్పి కూడా థింక్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది మీరు బయటకు వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు అది ఎట్లా తీసుకున్నారు అసలు ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చేసిన తర్వాత బయట అరే ఎందుకు ఇంతమంది మీరు బయటకు రాగానే చూసుకుంటారు కదా ఎలా వచ్చింది అని చెప్పి మీకు ఆ ఇంటర్వ్యూలోనే అర్థమైపోయి ఉంటుంది మొత్తం అర్జున్ గారు అర్జున్ గారి బయటకు వచ్చిన తర్వాత జనాలు అందరూ కూడా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కావచ్చు బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దేవుడా వచ్చేసింది బయటకి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు అది మీరు ఎలా తీసుకున్నారు ఒక ఆడపిల్ల పైన ఇంత నెగిటివిటీ బయటకు వచ్చిన తర్వాత అరే వాట్ నెక్స్ట్ నేను దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి అని చెప్పి మీరు దాన్ని ఎట్లా తీసుకున్నారు ఏం లేదు మైండ్ కి ఏం తీసుకోలేదు నాకేమంతా ఏమి ఎక్కలేదు ఐ వన్ వర్సెస్ పిఆర్ ఓకే పిఆర్స్ అంతే బికాస్ లైక్ రివ్యూర్స్ కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళు కూడా ఒకరికి ఎవరికో సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళ కంటెంట్ లేనప్పుడు నన్ను నెగిటివ్ చేయాలి కదా అంతే కదా ఇంకేం చేస్తారు ఇంకా దానికంటే ఒకరిని పాజిటివ్ చేయాలంటే ఒక నెగిటివ్ చేయాల్సిన పరిస్థితి అంతే ఓకే అండ్ మాకందరికీ కూడా ఇంకో క్వశ్చన్ ఉంటా ఉంటుంది మీరు ఎప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఉంటారు అండ్ మన లేడీస్ కి సంబంధించి తెలుసు పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటి టైం అప్పుడు మీరు ఎట్లా అలాంటి టైం లో కూడా టాస్క్ పెడుతూ ఉంటారు మీరు బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఆడనని కానీ లేకపోతే ఏంటి అంతమంది అబ్బాయిలు పక్కనే ఉంటారు మీరు అందరూ అంటే మాకు ఎప్పుడూ అవి చూపించారు కాబట్టి బట్ లేడీస్కి వచ్చేసరికి ఆ క్వశ్చన్ వస్తుంది కదా అరే వీళ్ళు అంతమంది అబ్బాయిలతో ఉంటారు కదా ఎలా వయలు అని చెప్పి టాస్క్లు ఆడేస్తూ ఉంటారు బిగ్ బాస్ ఏం చెప్పరు టీం పరంగా నేను ఈ వీక్ కొంచెం వీక్ ఉంటా చూసి ఆడతా అని చెప్పుకుంటారు టీం పరంగా టీం కి ఇంగ్లాండ్కి దాన్ని బట్టి మనం ఆపర్చునిటీ లైక్ వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం అట్లా చేస్తాం అంతే అండ్ అండ్ దట్ ఈస్ లైక్ లక్కీగా నా సీజన్లో నేను వెళ్ళిన దాంట్లో మాత్రం లక్ ఐడెంటిఫైడ్ ఎనీ బాయ్ లైక్ యూ నో అంత బ్యాడ్గా బాయ్స్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు లైక్ దే ఆర్ ఆల్ జెంటిల్మెన్ మంచి మంచిగా అండర్స్టాండింగ్ అండ్ ఆ రెస్పెక్ట్ ఆ లిమిటేషన్స్ ఆ ఆ ఉన్న అబ్బాయిలే కనిపించారు నాకైతే ఐ వాస్ వరీడ్ పోయే ముందు నేను ఐ వాజ్ వరీడ్ లైక్ యు నో బికాస్ మనం వాళ్ళు చూసే చూపులు వాళ్ళని కంట్రోల్ చేయడానికే మనకు సగం ఎనర్జీ పోతుంది సో ఎట్లుంటుందో బాబు బయట కూడా అంతే చాలా పెళ్లి అందరూ చూస్తారు కదా సో అది అది కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఎట్లా చేస్తాం రా బాబు అని అనుకునే ట్వంటీ ఫోర్ బై సెవెన్ బయట అవాయిడ్ చేసి కొంచెం వెళ్ళొచ్చు అట్లా ఉండేది అనుకున్నా కానీ ది వర్ ఆల్ వెరీ నైస్ మెన్ ఇన్ దిస్ సీజన్ తో అండ్ మంచి అండర్స్టాండింగ్ అండ్ దే యూస్ టు అండర్స్టాండ్ ఏదైనా కొంచెం లో ఉన్నా సరే వాళ్ళే అర్థం చేసుకుని లైక్ ఓకే ఫైన్ అన్నట్టు ఉండేటోళ్ళు మంచిగా ఉండేటోళ్ళు అండ్ మణికంట బిహేవియర్ చూస్తా ఉంటే బయట మా అందరికి పిచ్చిలేస్తా ఉంది ఎప్పుడు ఎట్లా ఉంటున్నారు గది టైప్ ఉంటున్నారు అపరిచిత టైప్ అని చెప్పి హౌస్ లో మీరు ఎలా ఆయన్ని ఓవర్కమ్ చేస్తున్నారు అసలు ఆయన్ని మనం మంచి విధంగా మాట్లాడినా ఆయన తీసుకునే విధానం వేరు ఉంటుంది సో మీరు ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు మరికంటే ఏమైనా యాక్ట్ చేస్తున్నారా ఏంటి లేకపోతే జెన్యున్ గా ఆ యొక్క ట్రిక్ ని ప్లే చేస్తున్నారా నేను అంత ఆలోచించి మనుషుల్ని తీసుకోలేదు ఇక్కడ ఫస్ట్ నామినేషన్ హౌస్ అంతా అగేన్స్ట్ అయిపోయి మొత్తం అంత మీదకి అప్పుడు కూడా ఐ వాస్ దేర్ లైక్ ఏదైనా సరే గేమ్ అయినా సరే ఏదైనా సరే ఒక మనిషి అంత ఏడుస్తున్నాడు అంత వీక్ అవుతున్నాడు అంటే వీ టు బి దేర్ అంతే అని అనుకున్నా నేను అండ్ నా దగ్గరికి అక్క అక్క అని వచ్చినప్పుడు నీకేం సపోర్ట్ కావాలా వరకే ఉన్నా నేను నాకు అంత అనాలిసిస్ చేసి ఏదో రీడ్ చేసి చేయాల్సినంత లేదు పర్సనల్ టార్గెట్ అనుకోవచ్చా వాళ్ళిద్దరికి ఏం జరిగిందో వాళ్ళిద్దరి ఏం ఆలోచన నాకు తెలియదు గౌతమి గారు నా గురించి నన్ను అడిగితే నేను ఇంటర్వ్యూ ఇస్తా అంటే హౌస్ లో మనం అనుకుంటా ప్రతి సీజన్ లో చూస్తూ ఉంటాం కదా ఈ పర్సన్ ఇంకా నేను మొత్తం సీజన్ అంతా నేను నామినేట్ చేస్తా అని చెప్పి ఒకరు పెట్టు పెట్టేసుకుంటారు ఇంకా ఫస్ట్ వీక్ నుంచి కూడా అవునా అండ్ లాస్ట్ సీజన్ ప్రతి సీజన్ లో మేము చూస్తా వస్తూ ఉన్నాం కదా ఈ పర్సన్ ఇంకా వాడు మంచిగా ఆడని చెడ్డగా ఆడని తనే నా టార్గెట్ అన్నట్టు పెట్టుకుంటారు మరి హౌస్ లో మీరు అందరూ ఉన్నప్పుడు అరే ఎందుకు అట్లా యష్మి దిస్ ఇస్ నాట్ ఫేర్ అని చెప్పి చెప్పడం గాని మంచిగా ఆడినప్పుడు మంచిగా అట్లా మీరు సజెషన్స్ అట్లా ఏం ఉండదా అంటే షేర్ చేసుకోవడం కానీ ఒక పర్సన్ సి ఫర్ మీ గేమ్ నాకు అర్థమైంది వేరు మీరు అందరు చూసేది నా మీరు సీజన్ అన్ని చూసారు అంటారు నేనైతే అసలు ఏం సీజన్ చూడలేదు ఒకటే చూడలేదు ఎక్కడెక్కడో ఏదో ఫన్ ఎపిసోడ్స్ కొన్ని చూసినా అవి చూసి అనుకునేసి నేను ఇంత డాన్స్ చేయగలుగుతాను ఇంత ఫన్ చేయగలుగుతా అసలు నేను ఏం చేస్తాను ఇట్లా అని అనుకునేది ఇప్పుడు పోయే ముందు చూపించినప్పుడు సో ఫర్ మీ లైక్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ గేమ్ ప్లానా లేకపోతే ఇదా అని నేను అంత ఆలోచించలే ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఇప్పుడు యష్మి షేర్డ్ ఫ్యూ థింగ్స్ విత్ మీ బిఫోర్ నామినేషన్ డే కొంచెం అదే మనీ గురించి షేర్ చేస్తే నేనన్నా నీకు నువ్వు స్టాండ్ తీసుకోవాలా కెమెరాకి వెయిట్ చేసి అంతేందమ్మా అలోపే ఇంకేమైనా నువ్వు ఫీల్ అయితే ఎట్లా నీకు నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా వెంటనే యూ షుడ్ ఖుషి మైవే అండ్ షౌట్ అట్ హీ ఆర్ డూ సంథింగ్ నువ్వు కెమెరాకి చెప్పుకుని ఏడ్చుడు అంటే నాకు ఏం చేయాలో అర్థం కల అండ్ నెక్స్ట్ టైం డూ దస్ అని నేను సజెస్ట్ చేసిన అండ్ ఐ ఆల్వేస్ దేర్ ఫర్ యూ పర్సనల్గా ఎప్పుడైనా సరే నేను ఉంటా అండ్ ఆల్సో నా తరపు నుంచి నేను ఏమైనా చెప్పాలి అని అనుకుంటే మణికంట ఏమైనా పాస్ చేయాలి అంటే చెప్పు నేను నేను దాన్ని గైడ్ చేస్తాను నేను ప్రాపర్ గా ఇట్లా జరగకుండా ఉండడానికి నేను నాకు ఎక్కడ ఛాన్స్ ఉంటే నేను అక్కడ నేను గైడ్ చేస్తావాన్ని దూరంగా ఉంటారా ఇట్లా రా అని చెప్పడానికి సో దిస్ ఇస్ వాట్ ఐ షేర్డ్ విత్ యష్మి యష్మి నాతో షేర్ చేసుకున్నప్పుడు యాక్చువల్లీ యష్మి నిఖిల్తో షేర్ చేసుకున్నప్పుడు నేను మధ్యలో వెళ్ళినా వెళ్తే నిఖిల్ సో లైక్ షీ ద రైట్ పర్సన్ టు హెల్ప్ యూ అండ్ మాట్లాడితే అప్పుడు నాతో షేర్ చేసుకుంది ఇట్లా జరుగుతుంది నాకు మనకి ఇట్లా అనేది ఓకే లైక్ యు నో స్టే స్ట్రాంగ్ అండ్ డూ నాట్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ విఆర్ జస్ట్ విఆర్ జస్ట్ ఇన్ ద గేమ్ బట్ దట్ డజంట్ మీన్ లైక్ నువ్వు అన్ని తీసుకోవాలనేది కాదు నీకేది కాదు అది అవుట్ రైట్ ఇచ్చేసి అక్కడే డోంట్ వెయిట్ ఫర్ ద కెమెరాస్ టు రెస్పాండ్ అండ్ బిగ్ బాస్ టు ఆన్సర్ అండ్ ఆల్ బికాస్ దిస్ ఈస్ అబౌట్ యూ నువ్వు ఫీల్ అయ్యి నువ్వు ఇంకేమైనా నెక్స్ట్ స్టెప్ చేస్తే ఎవరికి ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారు కెమెరాస్ విల్ నాట్ కమ్ అండ్ యూ నో హెల్ప్ వీకెండ్ దాకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు నో అదే రైట్ అవే నువ్వు యూ జస్ట్ పుషిమ్ అవే అండ్ టేక్ ఏ కాల్ ఇంకొకసారి ఉంటే ఇట్లా అనేసి బెదిరియాలి కదా దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బి అని నేను చెప్పిన నేను యశ్మాకి నా తరపు నుంచి నేను ఏం చెప్పాలి అది వరకు వరకు చెప్పిన అండ్ మీరు నెగిటివ్ అయిన ఎపిసోడ్ నాగార్జున గారు కూడా సాటర్డే రోజు అండ్ సండే సాటర్డే రోజు మంచిగా ఫైర్ అయ్యారు అండ్ మీరు ఏమనుకుంటున్నారు నాగార్జున గారు ఎపిసోడ్ చూసి ఫైర్ అవుతున్నారా నాగార్జున గారు ఎపిసోడ్ చూడకుండా ఫైర్ అవుతున్నారా మీరు అక్కడ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేదు ఎందుకు మరి మీదే తప్పకుండా మీరు అట్లా ఉండిపోయారు కదా మరి నేను చేయత్తిన నేను ఎంత సేఫ్ చేయత్తినా ఎక్స్ప్లెనేషన్కి ఛాన్స్ వేయలే లాస్ట్కి ఇచ్చిర్రు యష్మి విషయంలో చెప్పినా చెప్పిన తర్వాత కూడా నాకు అర్థమైందికి నాకు సార్ చూడరు ఇది కూడా చూస్తలేరు ఇది కూడా వినట్లేరు నాకు అర్థమైంది కానీ బ్రేక్ తర్వాత నేను ఒక టూ మినిట్స్ ని దాన్ని ఇంకో డిఫరెంట్ గా ఇంటర్ప్రిట్ చేసినారు సార్ సో నాకు అప్పుడే అర్థమైంది క్లియర్ కి చూస్తలేరు సో అండ్ ఆయన చూస్తున్నారా చూడలేదా అనేది పాపం ఆయనది పక్కన పెట్ట ఆయన డ్యూటీ ఆయన చేస్తారు కావచ్చు నాకు సార్ పక్కన పెట్టని బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ టీమ్ ఆల్సో వాంటెడ్ టు మీ ఇన్ దిస్ వే అనేది అర్థమైంది బిగ్ బాస్ టీమ్ వాంటెడ్ టు నన్ను ఇట్లనే చూపియ్యాలి అని అనుకున్నారు మీరు ఇవే మీరు తీస్తున్నారు ఎందుకంటే ఆ చిన్న సెంటెన్స్ కి అటుకట్టు ఇటుకట్ సెంటెన్స్ నేను మాట్లాడే అది ఫ్లో లో కూడా అటుకట్టు ఇటుకట్టే నీకు అండ్ జరిగిన ఇప్పుడు మీరు యష్మితోని నామినేషన్ లో మాట్లాడలేదు మీరు అని అంటున్నారు నేను రెండు గంటలు మాట్లాడినా రెండు గంటలు లిటరల్లీ మాట్లాడినా నేను అండ్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినాక మాట్లాడినా నామినేషన్ గ్రౌండ్లో ఒక లిటరలీ ఒక ఐ థింక్ నలభై నిమిషాల దాకా మాట్లాడి నింట రూమ్ లోకి వచ్చినాక ఒక అరగంట మాట్లాడి ఇదంతా అట్లీస్ట్ రెండు గంటలు మాట్లాడినా మీకు అది ఒక్కటే దట్ ఈస్ వాట్ లైక్ యూనో వాట్ యు అండర్స్టూడ్ దాన్ని చూడడం వల్ల యష్మితోనే మాట్లాడలేకపోయింది అన్నీ అర్థమైంది కానీ నేను మాట్లాడింది అంతా పోయిందా నేను మాట్లాడినా అండ్ అక్కడ కూడా సార్ చూపించిన దాంట్లో కూడా అదే కదా అండ్ నేను సారీ చెప్పినా నెక్స్ట్ డే పోయి ఎందుకంటే నాకు నిఖిల్ చెప్పేంత వరకు నాకు తెలియదు ఆమె గా పాయింట్ తెచ్చుకొని గిదిన్ కి కనెక్ట్ చేసుకున్నది అని ఏదో రిలేషన్షిప్ అని గిదిన్ నాకు అసలు ఎక్కడ కూడా ఎక్కలేదు ఇక్కడ నిఖిల్ చెప్పినకరే ఐఎమ్ దాట్ నేను చాలా సెన్సిటివ్ ఈ విషయంలో అని చెప్పి నేను నెక్స్ట్ డే నేను మార్నింగ్ పోయి నేను సారీ చెప్పిన ఓకే ఆల్దో నిఖిల్ తో నేను కన్ఫ్యూజన్ లైక్ కన్ఫ్యూజన్ అది ఐ హర్ట్ ఐ గా హర్ట్ నువ్వు లిటరలీ బ్రోక్ మై హార్ట్ ఈ విషయంలో ఆమె చెప్పంగానే అట్లా ఇట్లా తీసుకున్నావు నువ్వు మీరు చెప్పారు నిఖిల్ తో అట్లా అని ఫీల్ అయినా ఆ రోజు నైట్ అంతా నేను వాడి గురించి ఫీల్ అయినా నా ఫ్రెండ్ అయి ఉండి నువ్వు ఇట్ల చేస్తా ఎట్ల స్టాండ్ తీసుకోకుండా ఎక్కడైనా స్టాండ్ తీసుకోడు నిఖిల్ అందరితో మంచి అని చూస్తారు అట్లీస్ట్ ఈ విషయంలో సెన్సిటివ్ అబౌట్ విమెన్ కదా యూ షుడ్ హ్ టేకెన్ ఏమో తన విషయంలో తను కూడా అమ్మో నేనేమైనా నెగిటివ్ అవుతున్నానేమో ఈ విషయంలో మనం కొంచెం దూరంగా ఉందాం అని అనుకోడ్ బి ఇట్ కుడ్ బి హ్యూమన్లీ పాసిబుల్ ఆయనకు కూడా ఏం ప్రెషర్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన కూడా ముందు సీటు దీ జరిగినప్పుడు కూడా చాలా బయట అవుతుందో బయట ఎట్లా పోటు అవుతుందో నాకు ఇది ఇష్టం లేదు ఇట్లా అని ప్రెషర్ ఫీల్ అయ్యింది నిఖిల్ చాలా సో ఇట్ కుడ్ బి అందుకనే నేను అరే ఐ గాట్ హర్ట్ కానీ నేను ఎప్పుడైనా నీతో ఉంటారా నీ నేను ఐ విల్ సపోర్ట్ యు ఇట్లా అని ఏదో మన నేను అప్పుడు కదా ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ యూ ఇట్లా ఇట్లా అని చెప్పేసి అప్పుడు చెప్పిన నేను ఇట్స్ ఓకే నేను హర్ట్ అది ఉంటుంది నాకు ఎప్పుడు బట్ ఇట్స్ ఓకే ఇట్లా అని చెప్పి నేను ఎమోషనల్ గా అది కూడా నేను స్ట్రెంత్ ఇచ్చిన అండ్ యష్మికి సారీ చెప్పింది మీకు తెలియదు విష్ణుకి సారీ చెప్పిన షార్ట్ మీకు తెలియదు సో ఏం పోట్రై అవుతుంది అరే ఇంత చేసినాక ఇంత సారీ చెప్పకుండా రా అనేదే నువ్వు పోట్రై చేసినావు కదా నాకు మరి ఇట్లీస్ ఇది చేసినప్పుడు ఇది కూడా చేసి నింటే నీకు ఒక ఐడియా వచ్చేది మీరు బిగ్ బాస్ టీమ్ తో మాట్లాడారా ఇట్లా ఎందుకు ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తారు ఈ విధంగా నన్ను ఎందుకు ఇట్లా బదనం చేశారని చెప్పి మీరేం అడిగినా ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళే ఏమైనా సరే కొంచెం ఆలోచించుకోవాలి కదా మరి అదే డెఫినెట్ గా ఆలోచించుకోవాలా ఓన్లీ ఫర్ యునో టు టేక్ ఎని యునో ఏ చేసినా ఇష్టం ఉన్న చూపించుకుంటారా బాబు అని క్లారిటీ ఉంటేనే మీరు పోవాలా నా లాగా పిచ్చిదాని లాగా పోయి ఏదో ఉందాము అని చెప్పేసి అనుకోడానికి వీల్లేదు ప్లీజ్ డూ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఐ హర్డ్ లైక్ తర్వాత కూడా చాలా మంది కెరియర్స్ కూడా స్పాయిల్ అయినాయి ఎట్లా అని చెప్పేసి కూడా విన్నాను ఎందుకంటే సీజన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది లేడీస్ పైన అప్పుడు తేజస్విని గారు కావచ్చు రతికా గారు కావచ్చు సో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన తర్వాత స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ అబౌట్ ఇట్ అట్లీస్ట్ వాళ్ళు ఏం చూపిస్తే అది అగ్రిమెంట్లు ఇప్పుడు నాకు కూడా అగ్రిమెంట్లు ఉంటది అగ్రిమెంట్లు ఉన్నాయి నాకు కూడా ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ నేను ఎట్లున్నా నువ్వు అట్లా తప్పుగా చూపిస్తే నేను కాబట్టి నేను మాట్లాడకపోతే ఇంకొకరు ఎవరు మాట్లాడతారు ఇఫ్ నాట్ నౌ వెన్ అదే మాట్లాడుకో అని చెప్పేసి నేను ఫాలో అవుతాను వాట్ సో ఐ స్పీక్ ఇట్ అవుట్ లేదు నువ్వు బిగ్ బాస్ టీమ్ కనుక కరెక్ట్ చేసి బ్రింగ్ అవుట్ ద ద ఆల్ లైవ్ థింగ్స్ అండ్ నాకు లైవ్ తో లైవ్ లో నాకు పెట్టు అదే అర్జున్ గారితో నాకు లైవ్ లో పెట్టు బస్ అదే మాట్లాడదాం కదా వీడియోస్ అన్ని కట్ చేయి నేను చూపించిన కాన్వర్సేషన్ మొత్తం వీడియో కట్ కదా మరి అప్పుడు కదా నీకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఇంత నెగిటివిటీ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ తప్పు కాబట్టి మళ్ళీ మీరు రీఎంట్రీ వెళ్లి మళ్ళీ వేదికగా చేసుకుని వాట్ ఈస్ వాట్ అసలు పాజిటివ్ ఏంటి అని చెప్పి మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేస్తారా సి ఆపర్చునిటీ వస్తే నేను అదే అంటున్నా నాకు అదే పోర్ట్రే చేస్తా నేను నాకు నచ్చిందే నేను పోర్ట్రే చేస్తా అంటే ఐ అవాయిడ్ ఫ్యూ థింగ్స్ కానీ నేను అవాయిడ్ చేసినా సరే ఫస్ట్ ఇట్లున్నది ఇప్పుడు యాక్టింగ్ చేస్తాను రా బాబు అని ఇంకో స్టాంపేజ్ పంపిస్తారు డబల్ గేమ్ అని డబల్ స్టాండ్ అసలు డబల్ స్టాండర్డ్ లేనే లేదు నేను ఎక్కడ దాన్ని డబల్ స్టాండర్డ్ అని మాట్లాడారు అండ్ నో నో వైలెన్స్ నో ఫిజికల్ అన్నది సోనియా దాని తర్వాత అది అన్ని మాట్లాడారు అసలు ఏం అదే విని నాట్ అట్ ఆల్ ట్రూ దాని ఇచ్చిన రూల్ బిగ్ బాస్ రూల్ ఇచ్చిండ్రు వీ హ్యావ్ టు ఫాలో అని చెప్పి క్లియర్ గా చెప్పిన నేను అండ్ నేను ఎంత చెప్పినా సరే నేను నా లిమిటేషన్స్ లో నేను ఆడిన నేను ఎత్తి పడేసినప్పుడు నేను వాళ్ళతో ఉన్నప్పుడు కూడా ఓకే పాస్ పాస్ రిలాక్స్ రిలాక్స్ నేనేం నేనేం తీసుకుంటలేను ఇట్లా అని ఆగిన ఒక మూమెంట్ కి వచ్చారు దట్ ఈస్ మై కంట్రోల్డ్ గేమ్ ఫిజికల్ గా పోతున్నా కూడా దెబ్బలు తగలకుండా చూసుకొని చేసుకున్నా నేను చేసుకున్నా బికాజ్ ఐ బిలీవ్ దట్ షుడ్ నాట్ బి డన్ ఐ బిలీవ్ జస్ట్ టాస్క్ ఇది అంత ఘోరంగా చేయాల్సిన అవసరం లేదు అని నేను బిలీవ్ చేసి నేను చేసిన కానీ నా టీం అందరికి మీరు ఇట్లనే చేయండి మీరు అసలు ముట్టుకోకండి మీరు అసలు హర్ట్ చేసుకోకుండా ఆడండి ఐ డెంట్ డూ నా లిమిటేషన్స్ నాకు తెలిసినంత వరకు నేను ఆడినా అదే బట్ ఏంటంటే జనాలకి ఏంటంటే రెచ్చగొడుతోంది వెళ్ళండి రా మీరు ఆడండి ఫిజికల్ అయినా పర్వాలేదు మీరు వెళ్ళండి మీరు ఆడండి నేను వెనుకుంటా అని చెప్పినట్టు బయట మాకు పోర్ట్ అయింది ఎక్స్ట్రాస్ కావచ్చు ఏదైనా సరే కంట్రోల్ చేయలేదు కంట్రోల్ చేయకుండా ఇంకా రెచ్చగొడుతోంది నిఖిల్ వాళ్ళని అరే పోన్రా అని చెప్పి రెచ్చగొడుతోంది అని చెప్పి కూడా మాకు పోర్ట్ అయింది నిఖిల్ అది అన్నది నువ్వు ఏమన్నా చేరా మేము చూసుకుంటాం అని చెప్పేసి నిఖిల్ అని అండ్ ఎక్కడ కంట్రోల్ చేయలేదు ఆదిత్య గారిని మాట్లాడినప్పుడు షటా పృథ్వీ అని అన్న వీళ్ళు మణికంఠ మీదకి పృథ్వీ అయినప్పుడు లాక్కొని వచ్చిన సీతూ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టాప్ రా స్టాప్ రా అని చెప్పేసి గట్టి పట్టుకొని మరి కంట్రోల్ చేసిన ఎమోషన్ పోతున్నప్పుడు ఎక్కడ కంట్రోల్ చేయలేదు ఓన్లీ బికాస్ నామినేషన్ పాయింట్ మాట్లాడుతున్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ నా మీద కొంచెం తగ్గించుకో ఐఎమ్ నాట్ హియర్ టు కంట్రోల్ ఎవ్రీబడి ఎస్ నేను నేను చేస్తున్నాను నా సెల్ఫ్ గా నాకు అది అలవాటు ఉన్నది కాబట్టి తప్పు జరిగినప్పుడు ఇట్లా ఉన్నది కాబట్టి నేను కంట్రోల్ చేస్తున్నా బట్ నీ ఎక్స్పెక్టేషన్ మాత్రం నన్ను తగ్గించుకో నేను ఐఎమ్ నాట్ ఇయర్ టు యునో కంట్రోల్ ఎవ్రీబడి ఎందుకంటే నేను కూడా చూసి చూడనట్టు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే దేర్ వాజ్ అ పాయింట్ లైక్ ఐ వాస్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్ నా బీల్తో అనుకుంటా నేను ఆర్గ్యూ చేస్తాను నా గురించి నేను ఆర్గ్యూ చేస్తా నేను నా ఫైర్లు ఉంటే వీళ్ళు వస్తే విలన్ కంట్రోల్ ఏమంటే నా మైండ్ అక్కడికి ఎక్కడ పోతుంది ఫస్ట్ నా పాయింట్ క్లియర్ చేసుకోవాలనే ఆవేశమే ఉంటుంది నాకు అది అయిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ కు సమ్ సమ్ ఒక గ్యాప్ తర్వాత పోయి తీసుకొచ్చిన నేను నా పాయింట్లన్నీ మాట్లాడుకుని నా ఆవేశం అయిపోయినాక ఓకే రెండు రా అని చెప్పి తీసుకో ద గ్యాప్ యూనో నువ్వు ఆల్వేస్ డూ నాట్ ఎక్స్పెక్ట్ దట్ నేను ఏదో పెద్ద అందరినీ కంట్రోల్ చేసి తీసుకురావాలి ఆడ డైరెక్టర్ టీచర్ నో అని చెప్పేసి నా మీద ఎందుకు నేను చేస్తున్నా బట్ దేర్ ఇస్ సమ్ టైం లైక్ ఒకవేళ ఆపోజిట్ క్లాన్ లో ఉండడం అనుకో నేను ఆపోజిట్ క్లాన్ లో కూడా నువ్వు ఆగ్రా నువ్వు ఆగరా అంటానా నువ్వు నా తమ్ముడు రా నువ్వు ఆగరా నువ్వు కంట్రోల్ చేసుకురా నేను నా ఆపోజిట్ క్లాన్ ని అబ్బాయి అన్న ఆపోజిట్ క్లాన్ లో ఆడుతున్నాడు అబ్బాయి నేను ఏదో అని ఆడడానికి రెచ్చగొట్టడానికి అయితే రెచ్చగొట్టినా అబ్బాయి కూర్చుంటావా అంతేనా బయస్డ్ గేమ్ ఇది ఏదైనా ఎంత రెచ్చగొట్టినా లేస్తలేడు సో దట్ దట్స్ ఆల్ లైక్ లో నేను నా ఫ్రెండ్ గా నేను ఎప్పుడు ఎంత చేయగలతో అదే చేస్తాను సో దాట్స్ వేర్ ఐ టోల్డ్ ఇన్ ద నామినేషన్ గ్రౌండ్ లైక్ నేను నా నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ దెన్ నేను చేసిన ఇవన్నీ కూడా నేను చేసిన అది చెప్పిన తర్వాత ఇది చెప్పినా ఓకే అండ్ మీరు వచ్చేసిన తర్వాత నిఖిల్ ఆట బాగుంది అంటున్నారు మరి ఓకే ఏమాడి ఫిజికల్ టాస్క్ అయ్యారు అని కూడా స్ట్రాంగ్ అండి చెప్పండి ఒకసారి ఏ డెసిషన్ రావాలి అంటే ఉన్నప్పుడు సోనియా ఇక్కడ ఏం మాట్లాడదాం ఏం రెడీ ఇప్పుడు నేను ఉన్నప్పుడు సోనియా దగ్గరికి వచ్చింది కావచ్చు ఐ థింక్ ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోతారు అంతే తప్ప నిఖిల్ పర్సనల్ గా లైక్ అప్ ఫ్రంట్ పోయి పర్సనల్ గా చాలా వీక్ అనుకోవచ్చా పర్సనల్ గా వీక్ అని కాదు ఎమోషనల్ నిఖిల్ అండ్ ఐ డోంట్ నో ఎందుకు నాకు తెలియదు అందరు ఒపీనియన్స్ తీసుకున్నాక ఆ ఒపీనియన్ ముందు పెడతాడు తప్ప ఆయన ఇదే డిసైడ్ అయినా స్టాండ్ తీసుకునే అది ఉండదు అందరికి లాగా ఉండాలి అందరికి హర్ట్ చేయొద్దు అనేది ఉంది దట్ కుడ్ బి బిస్ నేచర్ కదా ఐ విల్ నాట్ సే నో

తిట్టేనా సరే ఏదో ఒకటి చేసినా సరే నేను వెళ్ళిపోతా దానికంటే ముందు సాటర్డే ఎపిసోడ్ తర్వాత గంటన్నర రచ్చ చేసినా అంటే నాగార్జున గారు అది ఫైర్ అయిన తర్వాత మీకు అనిపించిందా నేను వెళ్ళిపోతాను రా బయటకి ఎట్లా ఉందా ఏంటో వద్దు నాకు అసలు అని చెప్పి నో నో అసలు బయట ఎట్లా పోతానని ఎవరికి ఎందుకంటే ఫీల్ వచ్చింది తప్పు మాట్లాడలేరు కదా నాతోని అప్పుడు మీరు డిఫరెంట్ ఓకే మీరు అన్న రేపు చేయలేము థర్డ్ వీక్ థర్డ్ వీక్ అలిగినా అని చెప్పేసి అన్నారు విత్ ఇస్ నాట్ ట్రూ అసలు నిఖిల్ ఆర్ తినకపోతే నిఖిల్ నాతో తినకపోతే నేను కూడా ఏంది గదినికి ఆయన చెప్పుడు నాకు అర్థం కాలే సార్ దట్స్ ఫైన్ లేదో చిన్న వింటే కదా అని లైఫ్ తీసుకున్నాను థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ యష్మి నామినేషన్స్ రాంగ్ నువ్వు ముందు రెండు గంటలు చూపేలే అట్లీస్ట్ ఆ వన్ మినిట్ కాన్వర్జేషన్ చూపించిన అట్లీస్ట్ వన్ మినిట్ చూపించినా ఎంత మాట్లాడినా ఫిజికల్ గేమ్ క్లారిటీ అమ్మా అని నెక్స్ట్ సెంటెన్స్లోనే మాట్లాడినా నేను అప్పుడు అది తప్పే యూ కెనాట్ సే దట్ ఈస్ అడల్ట్ కామెడీ లేకపోతే ఇట్లా అడల్ట్ అట్లా అని మాట్లాడడానికి వీలే లేదు అసలు అది ఒకవేళ కంప్లీట్ చూస్తే తప్ప చూసినా కూడా అండ్ బ్రేక్ అప్పుడు వన్ మినిట్ కాన్వర్సేషన్ ఏదైతే జరిగిందో అది కూడా నిఖిల్ బిహాఫ్ లో నేను మాట్లాడుతున్నాను మాట్లాడారు విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫాల్స్ ఓకే ఇన్ఫ్లుయెన్స్ మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావు అని మీరే మాట్లాడారు నేను పోయి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదమ్మా అని నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నిఖిల్ ఏ నిఖిల్ మీరు మాట్లాడుకోలేరా అంటే అర్థమైందా ఇక్కడ కాన్వర్సేషన్ కి రెండు నిమిషాలు మీరు అర్థం చేసుకొని కరెక్ట్ గా నువ్వు చెప్పలేకపో మీరు చెప్పలేకపోయినప్పుడు అండర్స్టూడ్ మీరు నన్ను ఏదో పోర్ట్రే చేస్తున్నారు ఏదో డిఫరెంట్ గా తీసుకొస్తున్నారు దీన్ని విష్ణుని నేను అన్న విషయానికి కావచ్చు ఏదో నాకు లోపలనే నాకు తెలుసు విష్ణుకి విష్ణు హ్యాస్ లైక్ గుడ్ ఫాలోవర్స్ అండ్ పిఆర్ తోనొచ్చింది ఇది నాకు ఎక్కడో ప్రాబ్లం అయింది ఫస్ట్ ఫస్ట్ పెట్టుకున్నది ఇంద్రబాబు అని అనుకున్నా నేను పడిపోయింది పేరెంట్స్ లేరు నేను సారీ చెప్పింది కూడా చూపించలేదు అని అంటే ఇంకా ఎక్కువనే ఉంటుంది అది వేరే విషయము సార్ ఒక దగ్గర సార్ ఇంకా విష్ణుని ఇంకా వద్దులే ఇట్లా అన్నప్పుడు కూడా నాకు అర్థం అయిపోయింది దట్ వాజ్ ఒన్లీ హింట్ ఐ గాట్ లైక్ యు నో ఓకే విష్ణు ఫాలోవర్స్ నాకు ఏదో చాలా అగేన్స్ట్ ఉన్నారు అయ్యేటట్టున్నారని గా మాత్రం నాకు అది తెలుసులే సో అదొకటైతే అర్థమైంది అది తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడినారు చూడు సార్ మాట్లాడినప్పుడు క్లియర్లీ అర్థమైందికి బిగ్ బాస్ టీమ్ ఆల్సో టు పోర్ట్రే మీ డౌన్ అండ్ దిస్ అని దట్స్ వేర్ నీకు నచ్చినట్టు నువ్వు పోర్ట్రే చేయడానికి నేను ఇక్కడ రాలేదు నా రియాలిటీ ఏంది నేను బతకడానికి వచ్చినా నువ్వు నా వాల్యూస్ ని నువ్వు డౌన్ చేసి మాట్లాడితే నేను తీసుకోను అది అండ్ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని నేను ఉండాల్సిన అవసరం నాకు లేదు అక్కడ ఓకే ఈ వీక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఆ సరే అమ్మా అట్లా కాదు ఇట్లా కాదని ఏదో అబ్రప్ట్ గా కన్క్లూడ్ చేస్తారు నెక్స్ట్ వీక్ సేమ్ యూ విల్ డూ అండ్ ఆమ్ ఆల్రెడీ ఐసోలేటెడ్ అండ్ ఫైటింగ్ విత్ థింగ్ ఇక్కడ ప్రెజర్ లా ఐమ్ ఫైటింగ్ అండ్ అమ్ హోల్డింగ్ లాడ్ ఆఫ్ పేషెన్స్ పేషెంట్స్ తోనే ఏం కాదు నేను అందరు అర్థం చేసుకుంటారు గేమ్ పరంగా అర్థం చేసుకుంటారు మెల్లిగా కానీ సిచువేషన్స్ చూస్తున్నాను నేను ఈ వన్ వీక్ నేను ఫైట్ చేసి మళ్ళీ నువ్వు నెక్స్ట్ వీక్ వచ్చి మల్ల నువ్వు పోర్ట్రే చేస్తా అంటే మీరు అదే పోర్ట్రే చేద్దాం అని డిసైడ్ అయిన తర్వాత నేను ఎన్ని వీక్స్ అట్లా ఫైట్ చేసుకుంటూ రావాలి ఫర్ వాట్ పర్పస్ అట్ వాట్ కాస్ట్ ఓకే సో మీరు ఎదురి ఇచ్చి వచ్చేసారా ఎస్ ఆప్చులీ మనీ ఇచ్చారు అలియా లే మళ్ళీ తర్వాత బిగ్ బాస్ పంపించే వరకు మనం రావడం లేదు కదా అలా ఒకవేళ వచ్చేటట్టయితే మనం అయితే ఫైట్ చేసిన గౌతమి గారు వన్ అండ్ ఆఫ్ ఆర్ అన్న నువ్వు మీరు పంపించకపోతే కమింగ్ వీక్ అబ్బాయి లాగా చేసిన సరే నేను బయటకి వెళ్తాను అనుకున్నా అండ్ దే నో మీ రైట్ నేను ఇప్పటి వరకు ఎంత స్టాండ్ తీసుకున్నా లైవ్ లో అంతా చూస్తూనే ఉన్నారు ఎంత స్ట్రాంగ్ గా ఈ మే చేస్తుంది ఇట్లా అని సో నేను ఎంతకైనా చేస్తా నేను నేను కాదు నేను ఉండను అంటే నేను ఎంతకైనా చేసినా బయటకు అనేది వాళ్ళకి అర్థమైంది దట్స్ వేర్ లైక్ యు నో అండ్ మీ ఇట్ ఓకే సో ఇంకా మరి కొంతమంది అనుకున్నారు బట్ మీరు మీకు మీరుగా బయటకు వచ్చేసారు అండ్ మీరు కనబడపోయేసరికి అందరూ అదే అనుకున్నారు మేడం సీక్రెట్ రూమ్ లో పెట్టుంటారు మేబీ నెక్స్ట్ వీక్ రివీల్ చేస్తారేమో నెక్స్ట్ వీక్ లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆల్రెడీ ఇప్పుడు ఎయిట్ మెంబెర్స్ వెళ్ళబోతున్నారు అని చెప్పి ఆల్రెడీ బయట మనకి తెలిసిపోయింది కాబట్టి ఆ ఎయిట్ మెంబెర్స్ తో పాటు ఈమెన్ ఏమైనా వన్ ఆఫ్ ద పర్సన్ లాగా మళ్ళీ ఏమైనా సర్ప్రైజ్ లాగా ఏమైనా పంపించే ప్రయత్నం ఉందేమో అనుకుంటున్నాను దేర్ డిస్కషన్స్ బట్ యా ఓకే అదే మై అంటే లైక్ యు నో అదే పోర్ట్రే చేస్తాం అంటే అదైతే నాకు క్లారిటీ ఉన్నది నో అని బట్ యు నో అగ్రిమెంట్స్ పరంగా మళ్ళీ పోవాలి ఇట్లా అని వస్తే ఐ చేంజ్ ఫ్యూ థింగ్స్ బట్ చేంజ్ చేసినా పెద్దగా దాని దాంట్లో తేడా ఏమన్నా చూసేవాళ్ళకి ఇదే అంటారు అంతే కదా స్టాంప్ వేసి వస్తే చూసేవాళ్ళ కోసం కాదు అట్లీస్ట్ లైక్ ఫర్ మై ఫార్మల్ అగ్రిమెంట్స్ ఆర్ సమ్థింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఐ సీ ఎస్ అండ్ ఎయిట్ మెంబర్స్ పంపిస్తున్నారు అంటే టఫ్ ఫైట్ ఎప్పుడూ సీజన్స్ లో జరగనట్టుగా ఇప్పుడు ఎయిట్ ని పంపిస్తా ఉన్నారు ఆల్రెడీ సో మీరు కంటెంట్ ఇవ్వకపోవడం వల్లనే ఎయిట్ మెంబర్స్ పంపిస్తున్నారు అనుకోవచ్చా సీజన్ ఎయిట్ నేను కాదు నేను కాదు సీజన్ ఎయిట్ నేను ఒక నా ఏం కంటెంట్ లేక నా కంటెంట్ యూజ్ చేసి సో దాన్ని యూజ్ చేసి టీఆర్పీ చేసుకున్నారు బట్ సీజన్ ఎయిట్ ప్రాబబ్లీ ఇట్ కుడ్ బి ఎస్ ఐ వుడ్ ఆల్సో సే నాకే పిచ్ బోరింగ్ ఉండే లోపల ఇదేంద్ర బాబు ఇంత అంటే లైక్ ఆ ఒక ఫ్యాషన్ అది నడుస్తున్నప్పుడు కూడా దెర్ వాజ్ నో కోఆర్డినేషన్ అండ్ అందరు కట్ చేసుకోవాలి అనేది లేకుండే టఫ్ ఉండే కొంచెం అది ఎందుకంటే కెప్టెన్ ఎవరైనా ఉంటే కోఆర్డినేషన్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు ఈ ఈ సీజన్ నో కెప్టెన్ చీఫ్ మాటలు కూడా పెద్దగా ఎవరు బాదర్ చేయడం లేదు మామూలు ఏంటంటే చీఫ్ అంటే అసలు అసలు లీడర్ కింద లెక్కే చేయరు మాములు చీఫ్ వీళ్ళ చీఫ్ అంటే జస్ట్ చీఫ్ వీళ్ళు గానీ ఎక్కడ దాకా తీసుకోతారంటే వీళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి పంచాయతీ సెటిల్ చేయడానికి చీఫ్ అని అనుకుంటారు అండ్ హౌస్ వర్క్స్ లేకపోతే గివి జస్ట్ గివే అని అనుకుంటారు సో అక్కడ పెద్ద లేదు లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ జనాలందరూ కొంచెం డిసప్పాయింట్ అంటే బాధగా ఫీల్ అయింది ఏంటంటే ఆదిత్య హోమ్ గారు వచ్చేసారి అని చెప్పి ఆయన ఆడినా ఆడకపోయినా ఓకే ఆయన చూస్తా అంటే ప్రశాంతంగా ఈయన ఒక్కడే ఉంటాడు హౌస్ లో అన్నట్టు అనిపించేది బట్ ఓకే ప్రశాంతంగా ఉండేవాళ్ళు అంటే ఎప్పుడు మేము గొడవలు చేసి చేసి ఒక పర్సన్ మనకి ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఉన్నారా బాబు మనకి ఒక హౌస్ లోని అంటే మాకు చూపించినంత వరకు ఆదిత్య గారు ఎక్కడా లేరు బట్ ఆయన ఉన్నారు అని అయితే మాకు అనిపించింది బట్ ఆయన కూడా బయటకు వచ్చేస్తారు చూడాలి అండ్ ఈ సారైనా నేను కోరుకున్న అన్ని సీజన్స్ లోని జెంట్స్ అవుతా ఉన్నారు ఈసారి లేడీ అవుతాదేమో చూస్తున్నా సో ఆ కోణంలో ఎవరు ఎవరికి ఆ క్యాపబిలిటీ ఉంది అనుకుంటున్నారు ఇప్పుడున్న అయితే లేదు లేడీస్ లో ఎవరికి ఆ క్యాపబిలిటీ లేదు సీత గారు ఇక స్టార్ మాల్ చేసుకుంటే విష్ణు ప్రియ చేసుకుంటారు కావచ్చు మరి ఓటింగ్ పరంగా కాకుండా వాళ్ళ సొంతంగా ఓటింగ్ ఇది ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అంతే అనిపిస్తలేదు ఓకే బట్ యూనో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఏమైనా ఇంకేమైనా కొంచెం ఏమైనా మైండ్ పెట్టి ఆడతారు కావచ్చు ఇంకేమైనా ఇంకేమన్నా అలవాటు అయింటారు కదా ఈ పార్టీకి అర్థమవుతుంది లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఆడిన వాళ్ళు వస్తారు కాబట్టి అర్థమైతే అప్పుడు ఏమైనా ఎవాల్వ్ అవ్వచ్చు అదే ఎనీవే థ్యాంక్ యూ మ్యామ్ మాకు టైమ్ ఇచ్చినందుకు అండ్ నా క్వశ్చన్స్ అని మీకు ఎక్కడైనా హర్ట్ చేస్తుంటాయి వెరీ సే నో 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 అరే ఈ నెగిటివిటీ ఏ హర్ట్ చేయలేదు నన్ను మీరే హర్ట్ చేస్తారు సో ఐ యామ్ హ్యాపీ దట్ యు ఆస్క్డ్ క్వశ్చన్స్ సో ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాము మా హస్బెండ్ ఎవరీ డే ఫాలో అవుతూ ఉంటారన్నమాట బిగ్ బాస్ సో దట్స్ వే అన్నమాట అరే ఒక లేడీ పైన ఎవ్రీ సీజన్ మేము చూస్తూ ఉంటాం అనవసరంగా ఒక అమ్మాయి అన్యాయం అయిపోతాం ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ ఫైట్ చేయకుండా లోపల ఉండిపోయిన వాళ్ళు వాళ్ళ వరకు మనం చూస్తాము సో సోనియా గారు అటు అలాగా లైక్ వాట్ బిట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎనీ గర్ల్ టు కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీరు చెప్పండి మీరు ఏం చేసిండ్రు మీరు ఏం నమ్మిండ్రు మీరు ఎట్లున్నారో చెప్పండి చెప్పకపోతే తెలియదు అండ్ ఎవరు చూపించేది వాళ్ళు చూపిస్తా అంటే యువర్ లైఫ్ అండ్ తీసు యువర్ కెరియర్ యూ సెట్ అప్ అండ్ యూ టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ మీరు మంచి ప్రాజెక్ట్స్ తో మళ్ళీ మా ముందుకి రావాలని అయితే కోరుకుంటున్నాను ఇలాగే రఫ్ అండ్ టైప్ ఒక క్యారెక్టర్ అయితే తీసుకురండి మా ముందుకి లేడీ ఓరియంటెడ్ డెఫినెట్ గా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్స్ For మోర్ videos లైక్ like దిస్ subscribe Big TV channel